క్రైమ్. ప్రపంచవ్యాప్తంగా అనేక క్రైమ్ స్టోరీస్ నిత్యం చూస్తుంటాం. అలా ఇప్పటి వరకు ఎన్నో హత్య కేసుల గురించి చూస్తున్నాం, వింటూనే ఉన్నాం. కానీ ఇది మాత్రం ప్రత్యేకం. ఈ ఘటన జరిగి దాదాపు 2 ఏళ్ళవుతున్నా కూడా ఇప్పటికీ అందరినీ వణికిస్తూనే ఉంది. ప్రాంతం ఏదైనా సొసైటీలో నేరాలు మాత్రం పెరిగిపోతున్నాయి. క్షణకావేశాలు, తప్పుడు నిర్ణయాలు, కోపతాపాలు, ఇలా కారణం ఏదైనా ప్రాణాలు తీయడానికి కూడా కొంతమంది వెనుకాడటం లేదు. దాదాపుగా 2 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి చేసిన దారుణం ఇప్పటికీ అక్కడి వాణి వణికిస్తోంది. అతి క్రూరంగా ఒక యువతి ప్రాణాలను తీశారు. ఆ యువతి మృతదేహంపై ఏకంగా 29 గాయాలను గుర్తించారు. ఈ కేసు మొత్తం కథ చూస్తే అందరూ వణికిపోతారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతూనే ఉంది. కోర్టు కూడా తీర్పిచ్చేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అసలు ఈ కేసులో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ హత్య కేసు అక్టోబర్ 22, 2022 కేరళలో జరిగింది. పానూరుకు విష్ణుప్రియ అనే యువతి ఫార్మసిస్ట్గా పనిచేస్తోంది. ఆమెకు కన్ననూరుకు చెందిన శ్యామ్జిత్తో పరిచయం ఉండేది. వారు మంచి ఫ్రెండ్స్గానే కొనియాడారు. కానీ వారిద్దరి మధ్య ఒక చిన్న గొడవ జరగడంతో విష్ణుప్రియ ఆ యువకుడిని దూరం పెట్టిందని తెలిపారు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకోవడమే కాకుండా తన పెళ్లి ప్రపోజల్ని విష్ణుప్రియ నిరాకరించడంతో ఆమె చంపేందుకు నిర్ణయం తీసుకున్నాడు. అక్టోబర్ 20, 2022 అతను ఒక షాపుకి వెళ్లి సుత్తిని కూడా కొనుగోలు చేసినట్లు సీసీటీవీ దృశ్యాలను కూడా కలెక్ట్ చేశారు. పక్కాగా ప్లాన్ చేసిన హత్యగానే పోలీసులు కూడా తేల్చారు. ఎప్పటిలాగానే విష్ణుప్రియ తన పనిచేసే ప్లేస్కు వెళ్ళింది. అయితే ఆమె దగ్గరి బంధువు ఎవరో చనిపోయారనే విషయం తెలుసుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు బంధువు చనిపోయిన ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉందని తెలుసుకుని శ్యామ్జిత్ ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో విష్ణుప్రియ తన ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఆమెను అతి కిరాతకంగా పొడిచి చంపినట్లు రికార్డుల్లో తెలిపారు. అలాగే ప్రాసిక్యూషన్ కూడా నిందితుడికి వ్యతిరేకంగా సాక్ష్యాలను కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. విష్ణుప్రియ ఒంటిపై 29 గాయాలున్నట్లు తెలిపారు. హత్య జరిగిన రోజు శ్యామ్జిత్ యువతి ఇంటికి వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షి కూడా తన వాంగ్మూలాన్ని తెలిపాడు. ఈ కేసులో అప్పటి నుంచి విచారణ జరుగుతూనే ఉంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అజిత్ కుమార్ కూడా నిందితుడికి వ్యతిరేకంగా సాక్ష్యాలను కూడా కోర్టులో సమర్పించారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా తలసేరి జిల్లా కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. 10 ఈ దారుణమైన హత్య కేసుకు సంబంధించి తీర్పును వెలువరించనున్నారు. ఈ ఘటన జరిగి 2 ఏళ్ళవుతున్నా ఇప్పటికీ అక్కడ ఈ కేసు గుర్తుకు రాగానే స్థానికులు వణికిపోతూ ఉంటారు.